So now we are going to discuss with stock market terminology. So first let us start with what is stock market. So the place where buying and selling of securities takes place is considered as stock market. Ekkadaithe buying selling of securities, bonds kavachu, derivatives kavachu, equities kavachu, preference shares kavachu, adi jarige market ni stock market antam. So buying and selling annam kabatti buy. What is buy? It means to take a position or to buy shares of a company. Ante buy ante enti oka position ni teeskovadam konadam. Shares gaani, debentures gaani, evaina konadanni buy antam. Then sell. Selling the shares of the company. ఒక కంపెనీ షేర్స్ ని గాని డిబెంచర్స్ ని కానీ అమ్మడం. ఎందుకు అమ్ముతాము? రెండు. ఒకటి, మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సాల్వ్ అయితే, అంటే మన ఆబ్జెక్టివ్ ని మనం రీచ్ అయితే, మనం 10 రూపీస్ కి కొన్నాం, 100 రూపీస్ ప్రైస్ వచ్చింది, అదే మాక్సిమం ప్రైస్ అని మనం నమ్మినప్పుడు దాన్ని అమ్మేస్తాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఎక్స్పెక్ట్ చేసినంత మనకి రానప్పుడు కూడా దాన్ని అమ్మేస్తాం. అంటే టు కర్టెల్ ద లాసెస్, ఇది లాస్ లోకి వెళ్ళిపోతుంది, మన పోర్ట్ఫోలియో పైన ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు కూడా మనము అమ్మేస్తాం. తక్కువకి వస్తుందంటే కొంటాం, ఎక్కువకి అదవుతుందంటే అమ్మేస్తాం. సో దట్ ఈస్ సెల్. యూజువల్ గా వాడే పదం బిడ్. సో బిడ్ మీన్స్ యువర్ విల్లింగ్నెస్ ఆర్ ద హైయెస్ట్ అమౌంట్ యూ వాంట్ టు పే ఫర్ అ స్టాక్. మాక్సిమం అమౌంట్ బయ్యర్ అనేవాడు వాడు పే చేసేదే మాక్సిమం అమౌంట్, ఇంతకన్నా దాటి నేను పెట్టలేను అని అనుకుంటే దట్ ప్రైస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ బిడ్ అమౌంట్. ఆస్క్ ఈస్ ద లోయెస్ట్ అమౌంట్ ఎక్స్పెక్టెడ్ టు గెట్ ఫ్రమ్ సెల్లింగ్ ఆఫ్ షేర్స్. అంటే సెల్లర్ ఎక్స్పెక్ట్ చేసే లోయెస్ట్ కోట్ ని ఆస్క్ అంటాము, బయ్యర్ పే చేసే హైయెస్ట్ కోట్ ని ఆడ్ చేసే కోట్ ని బిడ్ అంటాం. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడే ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ద ట్రాన్సాక్షన్ విల్ టేక్స్ ప్లేస్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిడ్ అండ్ ఆస్క్ ఈస్ కాల్డ్ బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్. రెండిటి మధ్యలో ఉన్న డిఫరెన్స్, అంటే ఆ డిఫరెన్స్ కనుక మీట్ అయినప్పుడే, తగ్గి రెండు ఈక్వల్ అయినప్పుడే దాన్ని ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి సో బిడ్ ఆస్క్ స్ప్రెడ్ విల్ డిసైడ్. నెక్స్ట్ బుల్ మార్కెట్. ద స్టాక్ మార్కెట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైస్. అంటే స్టాక్ ప్రైసెస్ ఎప్పుడైతే హై ఎండ్లో వెళ్తూ ఉంటాయో, పైన పైరుకి వెళ్తూ ఉంటాయో, ఆ మార్కెట్ని మనము బుల్ మార్కెట్ అంటాం. నెక్స్ట్ బేర్ మార్కెట్ ఈజ్ రివర్స్ ఆఫ్ బుల్ మార్కెట్. అంటే ఎప్పుడైతే ప్రైసెస్ డిక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటాయో, డిక్రీజింగ్ ట్రెండ్లో వెళ్తూ ఉంటాయో, స్టాక్ ప్రైసెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాల్ ఇన్ దిస్ మార్కెట్, దెన్ దట్ మార్కెట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బేర్ మార్కెట్. వొలాటిలిటీ. ది అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వొలాటిలిటీ. అంటే స్టాక్ ప్రైస్ మూమెంట్స్ కంప్లీట్గా పైనకి వెళ్ళడం, కంప్లీట్గా డౌన్ అయిపోవడం, అంటే ఎక్కువ వెళ్ళినప్పుడు వెల్త్ అనేది ఎక్కువగా క్రియేట్ కావడం, అలాగే సడన్గా పడిపోయినప్పుడు వెల్త్ అనేది కంప్లీట్గా డంప్ అయిపోవడం. ఇప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఆఫ్ వొలాటిలిటీ ఇన్ ద మార్కెట్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ సెషన్. ఒకసారి మీరు చూడొచ్చు మార్కెట్స్ని, హౌ దే ఆర్ మూవింగ్ అన్నది, దట్ ఈస్ వొలాటిలిటీ. వొలాటిలిటీ ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ని మనకి చెప్తూ ఉంటుంది. సో మార్కెట్ రిస్క్ ఈజ్ లంపా వొలటాలిటీ. లిక్విడిటీ, సో హౌ ఈజీలీ వీ కెన్ కన్వర్ట్ అ పర్టికులర్ స్టాక్ ఇంటూ క్యాష్. మనకు అవసరమైంది అనగానే అది ఎంత ఈజీగా కన్వర్ట్ చేసుకోగలుగుతాము అనేది లిక్విడిటీ చెప్తుంది. సో యూజువల్లీ యుల్ హియర్ సమ్ న్యూస్, అంటే ఆర్బీఐ ఎప్పుడైనా సరే రెపో రేట్ తగ్గించింది, సిఆర్ఆర్ రేషియోని తగ్గించింది అనగానే అక్కడ మనకు న్యూస్ ఏం కనిపిస్తుంది అని అంటే టు క్రియేట్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్. ఓకే. సో ఎస్పెషల్లీ ఇఫ్ ఎవ్రీబడి వాంట్స్ టు సెల్, సో
ultimately what will happen, the pressure will be there on the market. So market lo pressure unnapudu liquidities anevi tagipothayi. So the liquidity anedi kuda manaki safety lo objectives of investment lo oka factor kabatte we need to consider liquidity of a share or stock price, means how often we can convert that into cash. Easy ga chesukogalugutama leda. Trading volume, how many number of shares are traded in that particular day anedi trading volume cheptundi. Trading volume high ga unta obviously liquidity ekku ga untundi. So that is the concept of trading volume. Invest chesepudu definite ga manam chusukovalsina amsam trading volume, a trade, the buying and selling of financial instruments. Okay, oka bidder ki ask ki madhyala jarigina transaction rendu finalize aitene trade antam danni. Okay, so bidder pettesi but nobody is ready to offer annapudu or ask annapudu ask lekapothe ultimate ga trade anedi jaragadu. Buyer undi seller lekapoyina, seller undi buyer lekapoyina, the trade is not complete. Demat account, the account which will help us to trade in the stock market. It is a dematerial form, electronic account anamata. Dan nunche account nunche manamu shares konadam gaani amadam gaani chestamu. That is demat account. Adi compulsory ga undali manam share market lo trade chestunnappudu. NSE, National Stock Exchange, and BSE, Bombay Stock Exchange. Ivi rendu manaki chaala major stock exchanges, whereas BSE has got more than 100 years of history aithe NSE has got 20 years of more than 30 years of history in the market. So BSE, NSE, ee rendu major stock markets, and NSE is a highly automated market in the world. Automation anadi initiate chesinde National Stock Exchange. SEBI, so stock market regulatory authority idi, deenni Securities Exchange Board of India antaru. So stock market operations annitni kuda regulate or watchdog of stock market is considered as SEBI. Agent, it refers to a brokerage firm which buys or sells shares on behalf of the investor. Manam oka demat account open chesesi through an agent we will operate. Reliance Money, Mamotilal Oswal, Angel Stock Broking, India Bulls, India Infoline, ilantivanni. Okay, through them we will operate our accounts. So that is agent. Next, averaging down. So averaging down ante we'll purchase more of securities in order to decrease the average. Ante avi prices takkuga unnapudu ekkuga accumulate chesukoni mana price average ni takku chesukodam. Mundu 10 rupees ki konnamu oka 100 shares, tarvata 5 rupees ki adi tagginappudu inkoka 100 shares kontam. So ipu 200 shares average enta avutundi 7 rupees 50 paisa. Ante actual ga 10 rupees di kuda 7 rupees 50 paisa ki వచ్చేస్తుందన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ యావరేజింగ్ డౌన్. దెన్ సపోర్ట్, సపోర్ట్ లెవెల్ ఈజ్ అ లెవెల్ వేర్ ద ప్రైస్ టెండ్స్ టు ఫైండ్ సపోర్ట్ యాజ్ ఇట్ ఫాల్స్. అంటే డిక్లైనింగ్ మార్కెట్స్ లో సపోర్ట్ ని మనం బేస్ లాగా తీసుకుంటాము. దిస్ మీన్స్ దట్ ద ప్రైస్ ఈజ్ మోర్ లైక్లీ టు బౌన్స్ ఆఫ్ దిస్ లెవెల్ రాదర్ దాన్ బ్రేకింగ్ త్రూ ఇట్. అంటే ఈ లెవెల్స్ ని ఆ సపోర్ట్ లెవెల్ అన్నంత దాని లోపల ఉన్నంత వరకు కూడా మనకి ఏంటి అని అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది డిక్లైనింగ్ మార్కెట్స్ కాబట్టి అది మళ్ళీ పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటాం. బట్ దెన్ వన్స్ ది సపోర్ట్ లెవెల్ బ్రేక్స్ అల్టిమేట్ గా మార్కెట్స్ కిందికి వెళ్తాయి అన్నది ఇండికేషన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్ విచ్ వీ ఎక్స్టెన్సివ్లీ యూస్ ఇన్ డౌన్ ట్రోన్ మార్కెట్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్,
It is the opposite of support level. The opposite is uptrend market. It is where the price tends to find resistance as it rises. So, resistance ఉన్నప్పుడు అంటే అప్పర్ లెవెల్ మార్కెట్స్ లో ఉన్నప్పుడు ఇది లైన్ రెసిస్టెన్స్ గనుక మనం వేసుకుంటే అది బ్రీచ్ అయితే అల్టిమేట్ గా మార్కెట్స్ పైనకి వెళ్తాయి బౌన్స్ అయితే విత్ ఇన్ ద లెవెల్ దే విల్ మూవ్ సో యూజువల్ గా టెక్నికల్ అనాలసిస్ చేస్తున్నప్పుడు ఈ ఇండికేటర్స్ ని ఎక్స్టెన్సివ్ గా యూస్ చేస్తాం సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ సో దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ